అందరికి నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి. ఉద్యోగుల జీవితాలతో జీతాలతో ఆడుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకులతో కలిసి ముత్తుకూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి మంచి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఉన్నత చదువులు చదివి విదేశాలలో ఉద్యోగం చేసి ప్రస్తుతం మంచి పాఠశాల నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉండే టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచెల శ్రీకాంత్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముత్తుకూరు మండల అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున, నాయకులు మునిరెడ్డి, అక్కయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అండ్ టీచర్స్ ఉపాధ్యాయుల ఎన్నికలు 2/13 జరగబోతుంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కంచెర్ల శ్రీకాంత్ ఒక మంచి అభ్యర్థి, చదువుకున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆయన వైఫ్ ఆయన ఇద్దరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. రిజైన్ చేసి వచ్చి ట్రస్ట్ పెట్టుకుని కందుకూరులో ఒక మంచి స్కూల్ నడుపుతున్నాడు, మంచి వ్యక్తి. అవతల ఏంటంటే వైసీపీ తరఫున ఆయన శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కల్తీ మద్యం కేసులో కొంతమంది చనిపోయినారు 2014. దాంట్లో ఆయన 3వ ముద్దాయి, అంటే కాకానికి తోటి ముద్దాయి. అక్కడ గ్రేట్ స్మగ్లర్, రెడ్ శాండిల్ స్మగ్లర్ అండ్ డ్రగ్ మాఫియా, లిక్క మాఫియా, అప్పు ఈయన తోటి ముద్దాయి. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి తోటి ముద్దాయి. ఆయన కూడా జైల్లో చనిపోయినాడు ఈ కేసులో. వీళ్ళు మాత్రం పెద్ద మనుషులు కాకానే ఈయన బెయిల్ తెచ్చుకున్నారు. వీళ్ళ కోసం ఆ కల్తీ మద్యం తెచ్చి గోవా నుంచి 10 రూపాయలకు తెచ్చేసరికి ఇచ్చిన వాళ్ళు మాత్రం జైలుకి. అందుకని ఎవరు మంచి అభ్యర్థి, ఒక తోటి మంచి వ్యక్తికి ఓటేయాలనా, ఒక అప్పు లాంటి స్మగ్లర్ కి తోటి ముద్దాయికి ఓటేయాలనో డిసైడ్ చేసుకోవాల్సిన, చదువుకున్న పట్టభద్రులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఈ ఎన్నికల్లో, టీచర్స్ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ ఎల్సీ రమణారెడ్డికి ఓటేయండి, లేదా సెకండ్ ఓటు పీడిఎఫ్ కి, కంపల్సరీ పీడిఎఫ్. పట్టభద్రులో కూడా మా సెకండ్ ఓటు పీడిఎఫ్ చేస్తాం, వాళ్ళ సెకండ్ ఓటు మాకేస్తాం. ఇక్కడ ఏంటంటే టీచర్స్ కి ఇప్పటికే ఈ ప్రభుత్వం నరకం చూపించి అటు జీతాలు జీవితాలతో ఆడుకున్నారు. జీతాలు కూడా ఏ రోజు సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. అంతెందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ కి వాళ్ళ సరెండర్ లీవ్, కానిస్టేబుల్ ఎంత, వాళ్ళ జీవితం, వాళ్ళ జీతం ఎంత, దానికి 100,000 రూపాయలు సంవత్సరానికి సరెండర్ లీవ్ పెట్టుకుంటే ఈ గవర్నమెంట్ ఇచ్చిన 4 సంవత్సరాలు 1 రూపాయి చెల్లించాల. దాని మీద ఏదో ఆశ పెట్టుకుంటారు భార్యా బిడ్డలు, అది కూడా లేని పరిస్థితి. అందుకని ఏంటంటే అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల తీర్పు ద్వారా ఒక సందేశం ఏమనంటే, ఈ 4 సంవత్సరాలు జరిగిన పరిణామాలు చూసిన తర్వాత, రాష్ట్రం అప్పులు పాలైపోయిన తర్వాత, అన్యాయం అరాచకం పాలైపోయిన తర్వాత, దాంట్లో నుంచి బయట వేసుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంది. అందుకని చదువుకున్నోళ్ళు మీ అందరికి నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.